హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రియల్ ఎస్టేట్ ప్లాట్లు కానీ, గ్రామాల్లో ఉండే ల్యాండ్స్ కానీ, ధర్ని సర్వేలు అలాగే టీప్యాన్ సర్వేలు, ఇలాంటి సర్వేలు ఎలా చేస్తారు, వాటి ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మనతో షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు రమేష్ నాగారావు గారు. హాయ్ సార్. నమస్కారం సార్. రమేష్ గారు, మనం ఇందాక టీప్యాన్ సర్వే గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అయితే ఈ టీప్యాన్ సర్వే ప్రాసెస్ ఎలా ఉంటుంది, దీంట్లో మీరు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ ఎలా ఉంటాయి, మీరు ఫాలో అయ్యే మెథడ్ ఏ విధంగా ఉంటుంది కూడా మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మనం టీప్యాన్ సర్వేలని ఎలా చేస్తామంటే, బేసిక్గా మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్ వచ్చేసి డిజిపిఎస్, డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. సో ఇది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న ఎక్విప్మెంట్స్, అండ్ త్రూ సాటిలైట్ త్రూ కూడా మనం వర్క్ చేస్తాము. సో మనం వర్క్ చేసినప్పుడు, ఇప్పుడు ఫిజికల్గా మనం ఫీల్డ్ మీదకి వెళ్ళేసి ఇప్పుడు మిషన్ ఫిక్స్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ ఏంటంటే విలేజ్ మ్యాప్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, విలేజ్ మ్యాప్, వితౌట్ విలేజ్ మ్యాప్ మనం చేయలేము. విలేజ్ మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే. విలేజ్ మ్యాప్ ఉంటే అందులో వచ్చేసి ప్రతి ఒక్క సర్వే నెంబర్ని డివైడ్ చేసి అంతకు ముందే సర్వే చేయబడింది. ఇది గవర్నమెంట్ 1917 అప్పటి నుంచే, నిజాం కాలం నుంచే మనకు సర్వేలు చేసి టీపాన్స్ అనేవి, విలేజ్ మ్యాప్స్ అనేది తయారు చేయడం. అంటే టీపాన్స్ అంటే యాక్చువల్ ఏంటిదంటే మన డైమెన్షన్స్, మెజర్మెంట్. అప్పుడు ఏదైతే మెథడ్లో అయితే డైమెన్షన్స్ తోటి సెట్ చేసి సర్వే చేశారో, సో అదే మెథడ్ ఇప్పటి వరకు నడుస్తుంది. సో ఆ టీపాన్ అనేది మనకి యొక్క చైన్స్ కానీ లింక్స్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకుంటే ఫీట్లలో మీటర్లలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అది తెలంగాణ స్కేల్ అనేది అప్పటి నుంచే వచ్చిందండి. సో ఆ తెలంగాణ స్కేల్ని బేస్ చేసుకుని మనకున్న నార్మల్ స్కేల్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ తెలంగాణ స్కేల్ అండ్ నార్మల్ మనం యూజ్ చేసే స్కేల్. సో మనం తెలంగాణ స్కేల్ని బేస్ చేసుకొని మాత్రమే సర్వేలు చేస్తాము. సో అన్నప్పుడు వాళ్ళు లింక్స్లలో అండ్ రూపీస్, ఆనాస్ అనే చాలా మెథడ్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఆ మెజర్మెంట్స్ అనేది, సో ఆ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని వాళ్ళు తయారు చేసిన మ్యాప్ని మనం ఇప్పుడు ఉన్న మెథడ్లలో ఫీట్లలో మీటర్లలో కూడా కన్వర్ట్ చేసుకొని మనం ఈజీగా సర్వేని చేసుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్ అనేది ఫీట్స్ మీటర్లలో ఇప్పుడు కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం మిషన్ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ చుట్టుపక్కల ఏరియా, ఆ విలేజ్ మొత్తంలో కూడా ఎక్కడైనా కావచ్చు, మనం చేస్తున్న సర్వే నెంబరే కాకుండా చుట్టుపక్కల సర్వే నెంబర్లు అవి ఏవైనా స్టోన్స్, అదే బౌండరీ స్టోన్స్. అప్పుడు ముందు మనం ఫిక్స్ చేశారు ఒక సర్వే నెంబర్కి ఒక సర్వే నెంబర్కి మధ్యలో ఏముంటుంది, డివైడెడ్ స్టోన్స్ ఉంటాయి. సో ఆ స్టోన్స్ని మనం ఓ రెండు మూడింటిని ఫైండ్ అవుట్ చేసామనుకోండి, సో మనకు ఆ స్టోన్ని మన మ్యాప్కి కంపారిజన్ చేసుకొని ఎక్కడైతే స్టోన్ ఉంటుందో ఆ స్టోన్కి స్టోన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఆ డిస్టెన్స్ని బేస్ చేసుకొని ఆ విలేజ్ మ్యాప్ని తీసుకొచ్చి మనం ఎగ్జాక్ట్లీ పొజిషన్లో కూడా సూపర్ ఇంపోజ్ చేస్తాం, లేదా ఆ స్కేల్లో ఉన్న డైమెన్షన్స్ని చూసుకొని ఒకదాని నుంచి ఇంకొక స్టోన్కి మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తాం. మనం ఎట్లా చేస్తామంటే, మనం మిషన్ ఫిక్స్ చేసిన తర్వాత మనకు యాక్చువల్గా ఏమేమి ఇస్తుంది మనకు డిజిటల్ పొజిషన్స్ ఇస్తుంది. ఎక్స్వైజెడ్ మనం అంతకుముందు చెప్పినట్టు ఎక్స్వైజెడ్ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని పాయింట్ ఇస్తుంది. ఒక స్టోన్ నుంచి ఒక్కొక్క స్టోన్కి డిస్టెన్స్ ఇస్తుంది. ఇంకొకటి, ఒక స్టోన్ నుంచి ఒక్కొక్క స్టోన్కి యాంగిల్ కూడా ఇస్తుంది మనకు. ఈ డిజిటల్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే అదే అన్నమాట. సో పాత మెథడ్లో కూడా ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దాని యొక్క యాంగిల్, డిస్టెన్స్ ఇది కూడా కన్సిడర్ అవుతుంది. సో ఇదే మెథడ్లోకి వెళ్ళిపోయినప్పుడు ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మనకు డిస్టెన్స్ మనకు విలేజ్ మ్యాప్లో ఉంటుంది. ఆ విలేజ్ మ్యాప్లో ఆ విలేజ్ మ్యాప్ పాయింట్స్ టు పాయింట్స్ మనం స్కేలింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్, అలా ఒక్కొక్క పాయింట్ని టోటల్ విలేజ్ మ్యాప్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అలా తీసుకుంటే. సో ఆ కాన్సెప్ట్లో మనం కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ డిజిటల్ ద్వారా చేసి ఎగ్జాక్ట్లీ బౌండరీ స్టోన్స్ని మనం ఫిక్స్ చేస్తాము ఇదే విలేజ్ మ్యాప్ని బేస్ చేసుకొని. సో దాని ద్వారా మన సర్వే నెంబరే కాకుండా పక్కన సర్వే నెంబర్లు కూడా, ఎందుకంటే మన ఒక్క ల్యాండ్ రావాలి అనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ల్యాండ్ కూడా ఫిక్స్ కావాలి. ఎందుకంటే మనం డిస్టర్బెన్స్ అవ్వకూడదు, వేరే వాళ్ళని డిస్టర్బ్ అవ్వకూడదు, వేరే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు. మెయిన్ కాన్సెప్టే ఇది, సర్వే చేసిందే మన ల్యాండ్ మనకు కరెక్ట్గా ఉండాలని. అక్కడే గొడవలు వచ్చేస్తాయి. సో అలాంటి గొడవలు రాకుండా ఉండడం కోసం ఫస్ట్ మన బౌండరీతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళది, వాళ్ళ ల్యాండ్ ఎగ్జాక్ట్లీ ఎంత ఉంది అనేది మనకు తెలిసి ఉండాలి. సో మనకు చాలా సందర్భాలలో గవర్నమెంట్ అన్ని విధాలుగా కూడా మన ఎవరి వాళ్ళ రికార్డ్స్ని మనకు షో అయ్యేటట్టు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. సో అందులో వాళ్ళ ల్యాండ్ ఏరియా ఎంతో మనకు తెలుసుకొని పక్కన బౌండరీ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి మనతో పాటు. అప్పుడు వాళ్ళకి ఏరియా ఎంత ఉంది పక్కన వాళ్ళ, ఇంకా మన చుట్టుపక్కల ఫోర్ కార్నర్స్ యొక్క ఏరియాస్ ఫిక్స్ అయిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మన ఏరియా ఎంత అనేది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆ కాన్సెప్ట్లో మనం సర్వే చేసి పక్కన వాళ్ళతో కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చేయడమే మెయిన్ మన ఉద్దేశం అండి మెయిన్గా. సార్, ఇప్పుడు మీరు ఎలా సర్వే చేస్తున్నారు,
ఆల్రెడీ అక్కడ తగాదా ఉన్న భూమి ఉంది, అదే టైంకి మన కస్టమర్ ల్యాండ్ అక్కడ సింక్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో మీరు మీ సర్వే ఎలా ఉంటుంది, మీ అప్రోచ్ ఎలా ఉంటుంది దాని వైపు? సార్, మనం ఏం చేస్తామంటే మన ల్యాండ్ మనదే కా, మనకు ఎంతైతే ఉందో అంత సర్వే చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ ఎక్సెస్ వచ్చినా అండ్ తక్కువ వచ్చినా కూడా పక్కన వాళ్ళ దాంట్లో ఉందా లేదా అనేది కూడా కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో రేపటికి మళ్ళీ అదే మిస్టేక్ జరగకూడదు, గొడవ రాకూడదు, ప్లస్ ఆ మిస్టేక్ జరగకూడదు. సో అందుకోసం అని చెప్పేసి మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో ఆ సరౌండింగ్ ఏరియా కూడా అందరిది స్టార్ట్ చేసి ఇమ్మీడియట్లీ డీటెయిల్స్ ఇస్తాం. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే మనం ఏదైనా కానీ సామరస్యంగా చేసుకోవాలి. సో సామరస్యంగా చేసుకోవాలంటే మనం సర్వే చేస్తున్నా, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటే అప్పుడే క్లారిటీ ఇవ్వచ్చు. సో అదే గవర్నమెంట్ అందుకోసమే పంచనామా సిస్టమ్ ఎందుకు తెచ్చిందంటే, నేను సర్వే చేస్తున్నాను అంటే ఇది పలానా పర్సన్ది సర్వే చేస్తుంటే మీరు చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి ఉండండి, వాళ్ళది చూసుకోండి, మీది కూడా చూసుకోండి, వాళ్ళది చేస్తున్నప్పుడు మీ ల్యాండ్ కూడా పక్కన కరెక్ట్ ఉందా లేదా మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే రేపటికి మళ్ళీ డిస్ప్యూట్ ఉండదు. ఈరోజు నేను ఫిక్స్ చేసి వెళ్తే మళ్ళీ రేపు మీకు పక్కన వాళ్ళకి ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది, మీరు లేదు నేను లేకుండా మీరు ఎలా చేశారనే కాన్సెప్ట్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, క్వశ్చన్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకోసమే మేము కూడా రిక్వెస్ట్ ఏంటంటే అదే మెథడ్లో చేస్తాం కాబట్టి చుట్టుపక్కల మీ ల్యాండ్తో పాటు చుట్టుపక్కల ల్యాండ్ కూడా మేము క్లియర్గా చేసి చూపిస్తాము. తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీకు ఎంతైతే రైట్ ఉందో, మీకు ఎంతైతే రిజిస్ట్రేషన్ ఉందో, దట్ ఈస్ యువర్ మీ ల్యాండ్ అంతే, మీరు దానికే అర్హులు, అంత ల్యాండ్కే అర్హులు. మీరు మళ్ళీ ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పు. అండ్ మీ దగ్గర ఎక్కువ ఉన్నప్పుడు కూడా పక్కన వాళ్ళకి తక్కువ ఉన్నప్పుడు ఇచ్చేయడం అది కరెక్ట్. సో అలాంటి బేసిస్లో కూడా పక్కన వాళ్ళు కూడా సర్వే చేసుకున్నా వీళ్ళు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం సర్వే చేసినప్పుడు వీళ్ళకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మేము ఖచ్చితమైన రిపోర్ట్ వాళ్ళకి ఇస్తాం, మీకు ఇంత ఉంది, అది ఎవరి ల్యాండ్ నుంచి కలిసింది అనేది కూడా మేము డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ సర్వే చేశాక మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారండి? మేము వచ్చేసి డిడబ్ల్యూజీ ఫైల్ ఉంది, ఆటోక్యాడ్ ఫైల్ అనేది ఇస్తాము. దట్ ఈస్ ఒరిజినల్ కోఆర్డినేట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్, సో పొజిషన్స్ని చూపించేది. సో ఆ మ్యాప్స్ ఇస్తాము, అది లైఫ్ లాంగ్ ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ కోఆర్డినేట్స్ అనేది ఫ్యూచర్లో కూడా ఎప్పటికైనా మీ తరతరాలకి యూజ్ అవుతుంది. సో ఆ డ్రాయింగ్స్ ఇస్తాము, పీడిఎఫ్ ఫైల్స్ ఇస్తాము ఎందుకంటే ఎవరికైనా ఈజీగా ఓపెన్ అవ్వడానికి, అండ్ కేఎంఎల్ ఫైల్ అని ఇస్తాము, అండ్ ఆటోక్యాడ్ సారీ మనం డిడబ్ల్యూజీ డిఎక్స్ఎఫ్ ఆస్కీ ఫైల్ అని చెప్పేసి కొన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఎలాంటి యూజ్ అవుతుందంటే అలాంటిది ఖచ్చితమైన ఇస్తాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళతో పాటు వీళ్ళ ల్యాండ్ యొక్క డిస్ప్యూట్స్ ఎక్కడ వరకు ఏ పార్ట్ అయితే వచ్చిందో ఆ పార్ట్ని కూడా క్లియర్ కట్గా చూపించిస్తాం. ఓకే, మనం మాకొక్కటే రైట్స్ ఏం లేదంటే పక్కన వాళ్ళకి జరగమని చెప్పే రైట్స్ మనకు ఉండదు, మనకు కానీ ఎక్కడ వరకు వెళ్తుందని పక్క వాళ్ళ దాంట్లో ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇన్ఫర్మేషన్ ప్రూవ్ చేయగలం మేము ప్రూవ్ చేయగలం ఎక్కడ వరకు మీ ల్యాండ్ ఒరిజినల్గా మీకు ఎక్కడ వరకు వెళ్తే మీ ఒరిజినల్ ల్యాండ్ వస్తుంది అనేది మేము ప్రూవ్ చేసి ఇవ్వగలుగుతాం ఎవరికైనా కానీ. మాకు ఆ రైట్స్ ఒక్కటే లేదు. సో ఎందుకంటే అది గవర్నమెంట్ చేయాల్సిన పని, గవర్నమెంట్ మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. మనం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రూఫ్స్ ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఎవరైనా తగదల్లో ఉంటే వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది, సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే బిఫోర్ గవర్నమెంట్ కంటే ముందు కూడా మీరు చేపించుకొని కన్ఫర్మేషన్ తీసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఈజీగా మీకు ఇంకా చాలా మనం ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ టైం పీరియడ్ కావాల్సింది. ఎందుకంటే మనం సర్వే చేయక ముందు వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు అంత ల్యాండ్ సర్వే చేసి ఇవ్వాలంటే 2-3 డేస్ పడుతుంది, కానీ వాళ్ళు అంత టైం ఇవ్వలేరు వాళ్ళు. అందుకోసమని ముందుగా ఏంటంటే ప్రైవేట్ సర్వే చేసుకొని మీరు ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్ళొచ్చా లేదా, నిజంగా మనకి ఎందుకు ఫైట్ చేయాలి, మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటిది, పక్కన వాళ్ళతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది, సో ఇవన్నింటిని కూడా ముందుగానే మీరు క్లారిటీ తీసుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ. సో అందుకనే ఆ ఉద్దేశం కోసం నేను మెయిన్గా చెప్పదలిచింది ఏంటంటే ఫస్ట్ సర్వే చేసుకొని మీరు క్లారిటీ తీసుకున్న తర్వాత అప్పుడు మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాలా అనే ఏ మెథడ్లో వెళ్ళాలనేది మీకు సరైన అవగాహన వస్తుంది. అనేది ల్యాండ్ ఉందంటే డెఫినెట్లీ సర్వే అనేది ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ చాలా, కంప్లీట్లీ అది మనం జీవితాంతం మనకు ఉపయోగపడే ఒక ప్రూఫ్ లాంటిది. ఎస్, ఖచ్చితమైన ప్రూఫ్ అండి, నేనైతే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. నిజంగా గ్రేట్ థింగ్ సార్, ఎందుకంటే ఈ సర్వేల వల్ల మన సొంత ల్యాండ్ కోల్పోయే అంటే సర్వే సరిగ్గా చేయకపోవడం కానీ లేదంటే సర్వేలో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉండడం కానీ వాటి వల్ల ఎలా ఉంటుందంటే వాడికి ఒక ఎకరం ఉంటే ఆ ఎకరంలో కొంచెం వెళ్ళిపోయినా ఎంతో బాధగా ఉంటుంది. మన ల్యాండ్ మంది, మనకు అవసరం లేనిది మనకు అవసరం లేదు. సో మన ల్యాండ్ని మనం జాగ్రత్త కాపాడుకోవాలంటే ఈ సర్వే కానీ డాక్యుమెంట్స్ కానీ ఆ ప్రూఫ్స్ కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే తగదల్లో ఉన్న వాళ్ళకి కూడా మన ల్యాండ్ ఏది, మీ గొడవ వచ్చేవాడికి మీ ల్యాండ్ ఏది, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల
కోర్టులో కూడా చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుందండి. మేము అలాంటి దానికి ఖచ్చితమైన డేటా అయితే ఇవ్వగలనని నేను. ఓకే, థ్యాంక్ యూ రమేష్ గారు. అంటే ఈ ఈ టీప్యాన్ సర్వే ద్వారా మనం నిజంగా అక్యురసీ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి మెయిన్లీ తగాదాలు ఉన్న వాళ్ళకి ప్రాపర్ ప్రూఫ్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి కోర్టులో చాలా సపోర్ట్ ఉంటుంది. అసలు ఏంటంటే వాళ్ళు ఏ ల్యాండ్ సర్వే లేకపోతే అంటే ఒక నార్మల్ డాక్యుమెంట్స్ పెట్టుకుని ఏం చేయడానికి ఉండదు. వీటి గురించి మా ప్రేక్షకులు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటంటే మనం ఫస్ట్గా సర్వే చేసుకుంటే నిజ నిజాలు ఏందో మనం ముందే తెలుసుకుంటే అసలు పోలీస్ స్టేషన్ల వరకు కోర్టుల వరకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకున్నది, అసలు అక్కడ జరిగింది ఏంటిది అనేది వాళ్ళకి క్లారిటీ లేకపోవడం వల్లనే అక్కడ వరకు వెళ్తారు అందరూ. మనం ముందుగా క్లారిటీ తీసుకుంటేనే ఏదైనా ఎందుకు వెళ్తున్నామనేది అసలు వాళ్ళకి తెలిసి ఉండాలి కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ముందుగా మీరు ఎలాంటివి తెలుసుకుంటే ఖచ్చితమైన అసలు పొజిషన్ వెళ్ళారు మీరు అక్కడికి అనేది నేను చెప్పగలుగుతాను. చాలా వరకు ఉన్న పెండింగ్లో ఉన్న కేసెస్ని కూడా ఇదే విశేషాల వల్ల ఈ సర్వేల వల్ల కూడా మనం ముందుగానే క్లారిటీ తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పాను అదే విషయం, నేను ఎందుకు రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నానంటే చాలామందికి ఇది తెలియకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల, ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్లనే జరుగుతుంది. ఎందుకంటే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ ఏముంది, ఎంత ల్యాండ్ నాకు ఒరిజినల్ నా పేరు మీద ఉన్నది, నేను ఎంత ఆక్యుపేషన్లో ఉన్నాను, ఈ పర్సన్ పక్కనతోటి నాకున్న ప్రాబ్లం ఏంటిది, నేను ఎందుకు వాళ్ళతోటి ఫైట్ చేస్తున్నాను అనేది క్లారిటీ ఉండాలి. సో ఆ క్లారిటీ అనేది ఒక సర్వే ద్వారానే తెలుస్తుంది. ఆ సర్వే చేసుకుంటేనే ఇప్పుడు మీకు పక్కన పర్సన్కి మీకు 1 ఎకర్కి బదులు 2 ఎకర్స్ ఉందనుకోండి, మీరు ఎందుకు మీరు అక్కడ అసలు గొడవ చేయాల్సిన అవసరం ఏంటిది? సో అలాంటి విషయాలను మీరు ముందుగా క్లారిటీ తెలుసుకోవాలి. సో అలాంటివి చాలా జరుగుతున్నాయనేది నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు బయట ప్రపంచంలో చాలా చూస్తున్నాం ఇట్లాంటివి. సో వీటి గురించి క్లారిటీ తెలుసుకోవడం కోసం మీరు చేసుకోవాలని నేను థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. సో కోర్టు కేసుల్లో కానీ మీ ల్యాండ్ ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉండడం కానీ అవతల వాళ్ళ చేతిలో చిక్కుపోయి ఉన్నా సరే మీరు కన్సల్ట్ చేయాల్సిన ప్లేస్ ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వేయర్స్. అలాగే కింద ఉన్న నెంబర్స్ కాల్ చేయొచ్చు, వాళ్ళ సపోర్ట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.